హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలిగెంట్ కార్నర్. ఈ వీడియోలో మనం కేస్ స్టడీ పార్ట్ 2 చూద్దాము. నేను ప్రీవియస్ వీడియోలో కేస్ స్టడీ పార్ట్ 1 ఎంబీఏ ఎగ్జామ్లో కేస్ స్టడీని ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా చదవాలి, ఎలా రాయాలి అనేది తెలుగులో రీజనల్ లాంగ్వేజ్లో చేశాను. ఒకళ్ళు ఒక సబ్స్క్రైబర్ అడిగాడు కాబట్టి, సో మీరు ఆ వీడియోని చూడకపోతే పైన ఐ కార్డ్స్లో వదిలేస్తున్నాను వీడియోని. మీరు ఆ వీడియోని సజెషన్స్లో తీసుకొని మీరు అది చూడండి పార్ట్ 1. ఇప్పుడు మన ఈ పార్ట్ 2లో రిమైనింగ్ ఫ్యూ స్టెప్స్ అయితే ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ కేస్ స్టడీకి అది కంప్లీట్ చేద్దాము. సో వీడియో స్టార్ట్ చేయకముందు ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసి మీకు ఏవైతే టాపిక్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి దాని మీద నేను వీడియో చేస్తాను, మీకు నెసరీ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తాను. సో మన వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే మనం ప్రీవియస్ కేస్ స్టడీ పార్ట్ 1లో ఏం చదివామంటే, ఒక కేస్ స్టడీ ఇచ్చాడు మనకి ఏబీసీ కంపెనీ. దాంట్లో ఎంప్లాయీస్ వల్ల ప్రొడక్షన్ అనేది తగ్గింది కొత్త మిషనరీ రావడం వల్ల, ఇది దాని సమ్మరీ. సో దానికి ఎండీగా నువ్వు ఏం చేస్తావు అని అడిగాడు కాబట్టి క్వశ్చన్. సో దానికి ఒక సింగిల్ సూటబుల్ బెస్ట్ సొల్యూషన్, నేను మోటివేషన్ అని నా పరంగా నా థింకింగ్ పరంగా నేను ఎగ్జామ్లో అటెంప్ట్ చేద్దామని అనుకున్నాను. సో దాన్ని మీకు చెప్పాను, సింగిల్ బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే మోటివేషన్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ స్టెప్స్ ఏమని అడిగాడంటే, వాట్ స్టెప్స్ విల్ యూ టేక్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అండ్ రైట్ ద జస్టిఫికేషన్ ఫర్ యువర్ డెసిషన్ అని రాశాడు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఎక్స్ప్లెనేషన్ ఇమ్మన్నాడు, మీ మోటివేషన్ నేను తీసుకున్న సొల్యూషన్కి ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్పమన్నాడు. సో మోటివేషన్ అనే దానికి ఏ స్టెప్స్ నేను ఎండీగా ఉంటే ఆ కంపెనీకి ఆ ఎంప్లాయీస్కి ఎలా ఇస్తున్నాను అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా ఎండీ అయ్యాక ఒక సింప్లిఫైడ్ వేలో ఒక ఆర్గనైజ్డ్ వేలో మనం మోటివేషన్ అనేది చేయాలి కాబట్టి నేను ఎండీని అయితే, సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి మనం చెప్పలేము, మోటివేట్ చేయలేము అతన్ని. సో నేను ఎండీగా ఉంటే ఏం చేస్తానంటే, ఒక యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ దగ్గరికి లేకపోతే ఎంప్లాయీస్ హెడ్ దగ్గరికి ఆ సెక్షన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పర్టికులర్గా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేకపోతే వాళ్ళకి నేను హామీ ఇస్తాను. సో బేసిక్గా మోటివేషన్ అనేది మనకి చాలా టైప్స్ ఉన్నాయి మనకు తెలుసు, లైక్ ప్రైమరీ మోటివేషన్, సెకండరీ మోటివేషన్, పాజిటివ్ మోటివేషన్, నెగిటివ్ మోటివేషన్, ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ అని మనకి ఎంబీఏ మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్లో చాలా టైప్స్ ఆఫ్ మోటివేషన్ అనేది మనం చదువుకున్నాం. కాకపోతే ఇందులో ఏంటంటే మనం జస్ట్ ఒక పాజిటివ్ మోటివేషన్ అనేది మనం ఎంప్లాయీస్కి ఇవ్వబోతున్నాం. సో దానికోసం వారి ఆ పర్టికులర్ ఆ సెషన్ హెడ్స్ దగ్గరికి వెళ్ళి నేను ఎండీగా వాళ్ళకి నేను ఏం చెప్పబోతున్నానంటే, మోటివేషన్ ఎలా చేయబోతున్నానంటే, వాళ్ళకి ముందు ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాళ్ళకి శాలరీస్ అనేది నేను ఇంక్రీజ్ చేస్తానని చెప్పబోతున్నాను. సో ఎలాగంటే గ్రాడ్యువల్గా ఎప్పుడైతే ప్రొడక్షన్ పెరిగి సప్లైని అది రీచ్ అవుతుందో ఆ ప్రొడక్ట్ అనేది మార్కెట్లో రిలీజ్ అయ్యాక ఆటోమేటిక్గా సేల్స్ అనేది పెరుగుతుంది. సో సేల్స్ అనేది పెరిగితే ఏమవుతుంది అంటే, కస్టమర్ ఆ ప్రొడక్ట్కి క్వాలిటీ క్వాంటిటీ పెంచడానికి కదా మనం ఈ మిషనరీ పార్ట్స్ని కానీ మిషనరీని కానీ మనం ఇంపోర్ట్ చేసుకొని మనం ఫిక్స్ చేసుకుంది. సో ఇలా చేయడం వల్ల ఇంకా ప్రొడక్షన్ ఇంకా డిమాండ్ అనేది పెరుగుతుంటే కస్టమర్ ఆ ప్రొడక్ట్కి డిమాండ్ అనేది పెంచుతుంటే ఏమవుతుందంటే, సో ఎక్కువ ఇంకా ప్రొడక్షన్ కావాల్సి వస్తుంది. సో దానివల్ల ఇంకా నేను దాన్ని ఏమంటారు మిషనరీస్ని ఇన్స్టాల్ చేసుకొని ఇంకా కొత్త స్టాఫ్ని మనం ఎంప్లాయీస్ని తీసుకుంటాను కానీ ఎక్కడ తగ్గించిన అనేది హామీ అయితే ఫస్ట్ థింగ్ ఇస్తాను. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన సపోర్ట్ అంటే లైక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే వాళ్ళకి ఎవరైతే సరిగ్గా తీసుకోలేదో లేదంటే వాళ్ళు దానికి రీచ్ అవ్వలేదో వాళ్ళ మైండ్ సెట్కి ఎవరైతే ఉంటారో వాళ్ళని మళ్ళీ లిస్ట్ చేసి వాళ్ళకి మళ్ళీ సెకండ్ రౌండ్ ట్రైనింగ్ అనేది ఇస్తాం. సో ఇలా ట్రైనింగ్ ఇచ్చి దీంతోపాటు గ్రాడ్యువల్గా ఇయర్లీగా ఇంక్రిమెంట్స్ ఎలా అయితే టర్మ్స్ అండ్ పాలసీస్ ఉన్నాయో అవి గ్రాడ్యువల్గా వాళ్ళకి ఇంక్రిమెంట్స్ అనేవి ఇస్తామని నేనైతే హామీ ఇస్తాను. ఇది మోటివేషన్. కాకపోతే ఇవి సింపుల్ స్టెప్స్లో చెప్తున్నట్టు ఉన్నది కానీ ఒక ఆర్గనైజ్డ్ వేలో పొజిషన్స్ చూసుకుంటే ద ఫస్ట్ స్టెప్ వచ్చేసి మోటివేషన్, సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే గోల్ ఓరియంటేషన్. సో ఏంటంటే నేను చేస్తున్న ఈ పాజిటివ్ మోటివేషన్ వల్ల ఆ ఎంప్లాయీ యూనియన్కి ఒక మన మీద ఒక గ్రిప్ అనేది వస్తుంది, ఓకే ఈ కంపెనీలో ఈ ఎండీ మనకి పర్టికులర్గా ఇలా లాస్ రాకుండా లేకపోతే ప్రొడక్షన్ తగ్గకుండా లేదంటే ఎంప్లాయీస్ని తీసేయకుండా లేకపోతే శాలరీస్ని తగ్గించకుండా లేకపోతే అంతా మిషనరీ అదే ఆటోమోటివ్ చేసేసి లేకపోతే మిషనరీస్తోనే వర్క్ చేయకుండా అదే హ్యూమన్ రిసోర్స్ని కూడా యూటిలైజ్ చేసుకుంటాడనే నమ్మకాన్ని కల్పించాలి. సో దీది ఏంటంటే నా అల్టిమేట్ గోల్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఎంప్లాయీస్కి ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకోవడం నా గోల్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ ఎంప్లాయీస్కి ఏదైతే నేను అష్యూరెన్స్ ఇచ్చానో వాళ్ళు వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ వాళ్ళ డిపార్ట్మెంట్స్ పర్టికులర్ ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
సో ఇలాంటి హామీ ఇచ్చారు మన ఎండి. సో మనం దానికి భయపడక్కర్లేదు. సో మన జాబ్ పోతుందని భయపడక్కర్లేదు, లేకపోతే మనకి స్కిల్స్ లేవని భయపడక్కర్లేదు. సో మనం గ్రాడ్యువల్గా ఇలాంటి ట్రైనింగ్ సెషన్స్ కానీ లేకపోతే ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసే మైండ్ సెట్తో వర్క్ చేస్తే సో అల్టిమేట్గా మనం గోల్ అనేది రీచ్ అవుతాం. సో ఓవరాల్గా ఈ స్టెప్స్ అనేది చూసుకుంటే ఏంటంటే మోటివేషన్, గోల్. సో అక్కడ మనకి ఏమవుతుందంటే బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఓవరాల్ అవుట్పుట్ ఏంటంటే ప్రొడక్షన్ వస్తుంది. సో ఆ ఎంప్లాయీ మైండ్ సెట్లో టెన్షన్ అనేది రిడ్యూస్ అవుతుంది. సో యాజ్ అన్ ఎండిగా, ఏబీసీ కంపెనీకి ఎండిగా నేను అనేది ఈ స్టెప్స్ అనేది ఫాలో అవుతాను. సో ఈ కేస్ స్టడీకి ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి కేస్ స్టడీ వస్తే ఇలాంటిది మనం థిరిటికల్గా వారికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సైడ్ హెడ్డింగ్స్ పెట్టి గోల్ అని, లేకపోతే మోటివేషన్ అని, లేదంటే టెన్షన్ రిడక్షన్ అని. సో అల్టిమేట్గా ఒక ఫ్లో చార్ట్ లాగా గీయడం కానీ, లేదా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చేస్తే సో ఆ ఆన్సర్కి జస్టిఫికేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఇలాంటి కేస్ స్టడీ ఇచ్చినప్పుడు ఎలా రాయాలనేది మన ఒక ఎక్స్ప్లెనేషన్ ఉన్నది ఇప్పుడు తెలుగులో చూసాము. సో ఇదే ఇంగ్లీష్లో కావాలంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలాంటి క్వశ్చన్స్ అయినా సబ్జెక్ట్స్ రిలేటెడ్ అయింది నేను ఆ టాపిక్స్ తీసుకొని మనం వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఈ ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎలిగెంట్ కార్నర్. అండ్ ఇంకా ఏదైనా సబ్జెక్ట్కి రిలేటెడ్ అయిన క్వశ్చన్స్ అంటే కంపల్సరీ కామెంట్ చేయండి, నేను ఇమీడియట్గా రియాక్ట్ అవుతాను. సో ఇక్కడతో ఈ కేస్ స్టడీ టాపిక్స్ని నేను ప్లేలిస్ట్లో వదులుతున్నాను. మీరు అక్కడ నుంచి పార్ట్ 1 పార్ట్ 2 కూడా రిఫర్ చేయొచ్చు. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు టెక్స్ట్ చేయండి. ప్లీజ్ డూ లైక్ మై వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఎవరైతే కేస్ స్టడీ గురించి ఇబ్బంది పడుతున్నారో అది అసలు ఎలా అటెంప్ట్ చేయాలి, ఓకే జస్టిఫికేషన్ అంటే ఎలా రాయాలి, స్టెప్స్ అంటే ఎలా తీసుకోవాలి, అది థియరీ కదా అని ఎలా అనుకుంటున్నారో దాని గురించి మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ సాయి.